నమస్తే ముందుగా ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు చేసే నవరాత్రులకి ఒక్కొక్క అలంకరణకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం అదేవిధంగా ఈ మూడవ రోజు శ్రీ గాయత్రి మాత అలంకరణ కాబట్టి అమ్మవారికి సంబంధించిన నియమాలు ఏ విధంగా చేయాలి ఈ విషయాల గురించి మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురు గురుగారు ముందుగా మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు మీకు కూడా మన తెలుగు ప్రజలందరికీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ మీ తరపున నా తరపున మన ఛానల్ అందరి తరపున శుభాకాంక్షలు చెప్తాం గురుగారు ఇప్పుడు మూడవ అలంకరణ శ్రీ గాయత్రి మాత అలంకరణ కాబట్టి ఆ అమ్మవారికి సంబంధించిన నియమాలు ఏ విధంగా ఉంటాయండి తప్పకుండా మనకి బెజవాడ దేవస్థానంలో మెయిన్ గా ఇంకా ఇంచుమించు శక్తి కూడా పద్యం నష్టాశక్తి ధరల్లో కూడా ఇంచుమించుగా గాయత్రి అలంకారం చేస్తారు ఒక్కొక్క చోట డీవియేషన్ ఉంటుంది అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అమ్మవారి నవరాత్రులలో ఎవరికి ఎవరైనా ఏ అవతారం చేసుకోవచ్చు ఒక ట్రెడిషన్గా చేసుకుంటూ వస్తాం అనమాట బెజవాళ్ళలో ఇక్కడ గాయత్రి దేవిని ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు మనము థర్డ్ డేకి వచ్చేసరికి కొంచెం ఎదిగాం పిల్ల పాప బా పెద్దాడు అయ్యాడు బిడ్డ పుట్టాడు పెద్దాడు అయ్యాడు వీడికి జ్ఞానం నేర్పాలగా స్కూల్కు పంపుతాముగా చిన్నపిల్లల్ని అందుకని ఆ స్కూళ్ళకి ఎవరండి అంటే గాయత్రి ఉపనయనాలు ఇవన్నీ కూడా పిల్లలకు మగపిల్లలైతే ఉపనయనాలు చేస్తున్నాం ఇదివరకు ఆడవాళ్ళకు కూడా చక్కగా ఇప్పుడు గాయత్రి మాత్రం కూడా యజ్ఞోపేత్తం అవన్నీ కూడా మనం వేస్తాం వారికి అంటే జ్ఞానం రావాలి అన్న ఉద్దేశంతో ప్రతి మనిషికి కూడా ఓ ఈ దేవ దేవి నవరాత్రుల్లో ఎందుకని గాయత్రి మంత్రం చేస్తాం అయితే గాయత్రి మంత్రం ఏమిటిది అసలు ఓం భూద్భవస్వహ తత్సవితుర్భరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అంటే ఓం సర్వ ఓం దీన్నే దేవి భాగవతంలో మొదటి శ్లోకంలో దీనికి ప్యారల గా ఉండేది ఆ ఓం సర్వ చైతన్య రూపాం తా మాద్యాం విద్యాంశ ధీమహి బుద్ధిం యోనః ప్రచోదయాతి దేవి భాగవతంలో మొదటి శ్లోకం ఈ రెండు మంత్రాలు చెప్పేది ఒకటే ఓం భూద్భవత్వహ తత్సవితరణ్యం అంటే ఏ శక్తి అయితే ఈ మనల్ని అందరినీ కూడా సృష్టించిందో ఏ శ్రేష్ ఏ శక్తి అయితే మనల్ని సృష్టిని అంతటినీ కూడా తిండి పెడుతుందో పోషిస్తుందో లాస్ట్లో లయం చేస్తుందో ఆ శక్తి నా బుద్ధిని బుద్ధిం యోన ప్రచోదయాత్ నా బుద్ధిని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుగాక అని అర్థం అలాగే దేవి భాగవతంలో కూడా బుద్ధిం యోన ప్రచోదయాత్ అంటాం లాస్ట్లో అంటే మన బుద్ధిని బట్టే బుద్ధి కర్మానుసారిని అన్నాడు మన కర్మలను బట్టే బుద్ధి చేస్తాం మనం దేవుళ్ళ గురించి చెప్తాం వేరే వాళ్ళు సినిమాలు వెళ్తారు సుఖాలు వెళ్తారు కర్మను బట్టి అనమాట సో ఈ ప్రతి ఒక్కరికి కూడా ఈ గాయత్రి దేవి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అద్భుతమైనటువంటి ఆ జ్ఞానము ఎంత గొప్పదంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురు రూపంలో ఉంటుంది మొట్టమొదటి ఇప్పుడు వీళ్ళందరినీ చూడమ్మా అందరూ మేము గురువులం మేము మేము గురువులం అందరూ కూడా గురుగారు గురుగారు అంటున్నాం అసలు ఫస్ట్ ప్రతి వ్యక్తికి మొదట ఆది గురువు తల్లమ్మ వాళ్ళ మమ్మీయే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ తల్లే వాళ్ళ ప్రథమ గురువు ఎవరికి వాళ్ళకి కాబట్టి ఆది మనకి త గురువు అమ్మవారి గాయత్రియే గురువు గురువు రూపంలో మన అజ్ఞానాన్ని పోగొడుతుంది కాబట్టి గాయత్రి మంత్రాన్ని మనము జపం చేస్తే తెలిసి చేసినా తెలియకపోయి చేసిన అంటే మా ఇప్పుడు కొంతమంది ట్రెడిషన్స్లో ఈ ఈ గాయత్రి మంత్రం శూద్రులు చేయకూడదు బ్రాహ్మలు మాత్రమే చేయాలా లేకపోతే స్త్రీలు చేయకూడదు ఇలాంటివన్నీ ఎందుకు పెట్టారంటే అందరూ పాడు చేసేస్తారు అని ఆ కాలంలో కూడా విశ్వామిత్రుడు శపిస్తాడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే విశ్వామిత్ర శాపం ఉంది గాయత్రి మంత్రానికి ఆయనే సృష్టించి ఆయనే శపిస్తాడు ఆ మంత్రాన్ని బ్రహ్మదేవుడి శాపం ఉంది ఈ మంత్రం చేసినప్పుడు ఆ రెండు ఉపసంహరించుకోవాలా అప్పుడే చేస్తేనే చేస్తాయి సో ఇవి చాలా మంది తెలియదు కానీ లెక్చర్స్ ఇచ్చేస్తారు ఆడవాళ్ళ చేయకూడదు సూత్రం చేయకూడదు వాట్ ఇస్ ఆల్ దిస్ డిస్క్రిమినేషన్ తప్పు కాబట్టి అందరూ చేయొచ్చు ఈ గాయత్రి అవతారంలో స్తోత్రాలు స్తోత్ర రూపాల్లో ఉన్నాయి పోనీ స్తోత్ర రూపాల్లో చేయండి ఓం గాయత్రి అయిన మహా అని చేయండి ఆమె దుర్గా చాలు కాబట్టి ఈ గాయత్రి ఈ తో మూడవ రోజు మనం ఏం చేయాలి అమ్మవారిని చక్కగా గాయత్రి అలంకారం చేసుకొని కుంకుమ నేను చెప్పిన విధంగా అగరబత్తీలు వెలిగించడం దీపాలు వెలిగించడం కలసం పెడతాం కుంకుమార్చన చేయడం అదే మంత్రాన్ని లాస్ట్లో కొబ్బరికాయ కొడతాం ప్రసాదం పెట్టాలి అప్పుడు ప్రసాదము జ్ఞానాన్ని ఇనుమడింపజేసేది చక్కగా మనము శాకంబరి అవతారం అని అంటాం అమ్మవారికి శాకంబరి ఈ దసరాల్లోనే చేస్తాం ఆషాఢ మాసంలో కూడా కూరగాయలతో చేస్తాం కూరగాయలతో తయారైనటువంటి ఆ మనము సాంబారు ఇవన్నీ దాన్నే ఉంటారు అన్నము అన్నముతో మనము నైవేద్యం పెట్టాలి అమ్మవారికి చేస్తే అది పుష్టిని తుష్టిని ఇస్తుంది అనమాట బిడ్డ ఆ మనకి ఆ భక్తుడికి తుష్టి పుష్టి ఓజస్సు తేజస్సు అన్నంతోనే వస్తుంది అంత తేజస్సు ఇది ప్రసాదిస్తుందమ్మా విధంగా పూలండి ఏ పూలతో పూజ చేయాలని కూడా అంటూ ఉంటారు అంటే ప్రత్యేకంగా ఏమైనా అమ్మవారికి ఇట్లా పూలు అనేది ఇష్టం ఉంటుంది ఖచ్చితంగా గాయత్రి మంత్రము సాత్విక గుణానికి సా ఆధిపత్యమండి మల్లెపూలంటే ఇష్టం తెల్ల అంటే ఇష్టం అందులో విరజాజులు సన్నజాజులు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి సుగంధ ద్రవ్యాల్ని సుగంధం అంటే మరీ ఎక్కువ వాసన ఉండేటటువంటివి అస్సలు వాసన లేనటువంటి కాగితం పువ్వులు లాంటివి పెట్టకూడదు ఈ సంపంగి పువ్వులు ఇవి ఇవి అమ్మవారికి చాలా ఇష్టం ఆ సీజన్లో దొరకాలి కాబట్టి మనకి ఆశ్వీజ మాసంలో దొరికేటటువంటి ఇవి పెట్టాలి అలాగే కలవ పువ్వు తామర పువ్వులు కనుక దొరికితే తప్పకుండా పెట్టాలి జ్ఞానానికి సంకేతం అది తామర కలవలు దొరకని వాళ్ళు బాధపడకూడదు మళ్ళీ మేము పువ్వులు పెట్టలేదు అమ్మవారు మాకు ఏమి తక్కువ చేస్తున్నాం వాళ్ళకి ఎక్కువ ఇచ్చేస్తుందేమో అని అనుకోకూడదు కాబట్టి ఏది పెట్టినా సరే ఏ పువ్వు అయినా అమ్మవారు చక్కగా తీసుకుంటుందమ్మా గురుగారు అదే విధంగా ఏమైనా దానాలు అనేది చేయాలంటారంటే ఈ అలంకరణ రోజు కరెక్ట్ దానాలు చేయొచ్చు మనము గాయత్రి అంటే ఎవరండి గురుగ్రహం జ్ఞానం గురు రూపం ఆ ఎవరైతే గురు దోషంతో బాధపడుతున్నారో గురుడు అష్టమ స్థానంలో లేకపోతే సప్తమ స్థానంలో ఎనిమిది పన్నెండు ఇలా కొన్ని దుష్టస్థానాలు క్రూర స్థానాలు అని మనం చెప్పుకుంటాం బాధలు పెడుతుంటే అవి ఆ అటువంటి గ్రహ దోషాలు పోవడానికి అమ్మవారికి బృహస్పతికి మనం ఏం చేస్తాము శనగలు శనగలు ఉడికించి ఆ శనగల్ని చక్కగా వచ్చినటువంటి భక్తులందరికీ గుళ్ళో గాయత్రి గుళ్ళో ఎలా అయితే పంచుతామో భక్తులు వచ్చిన మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పంచవచ్చు పిల్లలకి అందరికీ పంచవచ్చు మనం దోషాలు పోవడానికి కాదు ఆటోమేటిక్ దోషాలు హరిస్తుంది ఆమె అందువలన చక్కగా ఈ శనగల్ని అనేటటువంటి ఉడికించి అమ్మవారికి చూపించి గురురూపిణి ఆమె అప్పుడు మనకు బుద్ధి ప్రకాశిస్తుంది మందబుద్ధితో మాటలు రానటువంటి వాళ్ళకు కూడా మనసు వికసించి మా తెలివైన వాళ్ళు బృహస్పతితో సమానమైనటువంటి తేజస్సుని ఇస్తానన్నారు అలాగే ఈ గాయత్రి మంత్రం ఏంటంటే అమ్మా ఈ ఇస్ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్ సూత్రం ఓం భూహు అంటే మా శబ్ద భూమి యొక్క ద్రవ్యరాశి ఓం భూహు బువహ శుభహ తత్ సవితు సవితు అంటే సూర్యుని సవిత్రుడు అంటే సూర్యుడు సవిత్ అంటే సూర్య శక్తి విలాసిటీ ఆఫ్ లైట్ కాంతి వేగం మనం ఫిజిక్స్ లో స్మాల్ సీతో సూచిస్తాం ఓం భూర్భువ స్వహ తత్సం వరేణ్యం అంటే స్క్వేర్ వర్గము స్క్వేర్ అంటే ఎంసీ స్క్వేర్ ఈ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపన్ చేస్తారో ఎంసీ స్క్వేర్ అని ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ అని మనం ఫిజిక్స్ లో నేర్చుకుంటాం ఎనర్జీ అద్భుతమైన ఎనర్జీ వస్తుంది మనకి అంటే ఈ గాయత్రి మంత్రాన్ని గాయత్రి పూజను విశేషించి దసరా టైంలో లో ఎవరైతే తెలిసి చేసినా తెలియకపోయి చేసినా అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి శక్తి మనకు వస్తుంది మనం కర్మలు పనులు కాకపోవడం ఇలాంటి అవరోధాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిస్తుంది అమ్మవారి కృపతో అని దీనికి ఆ రోజున మనం గాయత్రి యొక్క అవతారం అలంకరణ చేసి పూజిస్తాం అమ్మ చాలా చక్కగా తెలియజేస్తాం గురుగారు ధన్యవాదాలు చూసారా కదండి గాయత్రి దేవి మాత అలంకరణ రోజు ఏ విధంగా పూజ చేయాలి అలానే ఏ విధంగా నియమాలు పాటించాలి గురువుగారు మనకి చాలా చక్కగా తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు